फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु नागलक्ष्मी आल इज वेल व्लॉग्स की स्वागत अंडी नेनु कोंडपल्ली वस्तानने मीकु इंदाकड़े चेप्पानु अलाने कोंडपल्ली वच्चेसानु इक्कडैते नेनु असलु इक्कडिकि रावडानिकि मेन रीजन वच्चेसी मा फ्रेंड अंडी चूपिस्तानु ई विंदा नुंचि कंगारु पडुतुंदि चूपिस्तानंटे तिनेनंडि ना फ्रेंड తిను వీళ్ళది ఈ ఊరేనండి నాకు ప్రత్యేకంగా ఇలా కొండపల్లి బొమ్మలు చూపిద్దామని ఒక మంచి సలహా ఇచ్చింది కూడా తిని నేను అసలు ఇక్కడ రావడానికి కారణం కూడా తిని ప్లస్ వీళ్ళ బ్రదర్ కూడా నాకు ఇప్పటివరకు చాలా హెల్ప్ చేశారు ఆయన వచ్చి కొన్ని విషయాలు అయితే ఇక్కడ నాకు కొన్ని షేర్ చేసుకున్నారు చూసారు కదండి బొమ్మలు కొండపల్లి బొమ్మలు ఇవే అండి ఇవన్నీ కూడా వీళ్ళు ప్రతిదీ చేత్తోనే చేస్తారండి ఇక్కడ ఏంటంటే వీళ్ళ ప్రత్యేకతే అది మనమైతే ఇది ఒక్కొక్కటి చూస్తే చాలా అయితే చాలా బాగుంది నాకు చూడటానికి ఇక్కడ ఎన్ని చూపించాలో కూడా తెలియట్లేదు చూస్తున్నారు కదా ఇటు ఒకసారి చూపించాము ఇక్కడ కింద పూర్తిగా ఆ ఎద్దులు అవన్నీ కనిపించాలి ఇక్కడ చూసారండి ఎద్దు బొమ్మ ఇది మన ఒక పల్లెటూరుని మనకి కనిపించేలాగా చేస్తుంది చూసారండి చివరికి ఇవి కూడా ఇవేంటి వడ్లేసి ఇవి కూడా పెట్టారు అంటే ఏదైనా ప్రాక్టికల్గా చూపించేటట్లుగా ఇక్కడైతే చూపించారు చాలా అయితే చాలా బాగున్నాయండి ప్రతి బొమ్మ చాలా బాగుంది మీకు ఇంకా చూపిస్తారు ఇక్కడ వచ్చి కొన్ని బొమ్మలు అయితే ప్రత్యేకంగా ఉంటాయండి ఇది వచ్చేసి ఏనుగు అంబారి అండి మామూలుగా అసలు కొండపల్లి బొమ్మలు అంటే కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఇది ఒకటి ఏనుగు అంబారి ఒకటి మనకి ఊగే బొమ్మలు ఉంటాయండి అవి కూడా ఇక్కడ ఉంటాయి అనుకుంటా నేను చూస్తాను ఉన్నాయండి చూపిస్తాను మీకు అది కూడా ఇక్కడ చూసారండి ఇల్లు బొమ్మ ఉంది అసలు ఎంత బాగుందంటే ఇల్లు బొమ్మ ఒకసారి చూడండి నిజంగా అసలు చాలా అంటే చాలా ఉంది నిజంగా ఇటువంటి ఇల్లులు అయితే మనమైతే ఇప్పుడు ఇక్కడ కనిపించనే కనిపించట్లేదు చూడండి ఇల్లు ఎంత బాగుందో మన పల్లెటూరిని తలపించేటట్టుగా ఈ ఇల్లు బొమ్మ అయితే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒక బొమ్మ చూశారు కదా మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఈ బొమ్మ అసలు ఇది చూడండి ఎంత బాగుందో దీని గురించి ఒకసారి కనుక్కుందాం ఇది ఏ మెటీరియల్ అనేది ఒకసారి మనం ఇక్కడ షాపులో ఉండే తను ఉంది మీ పేరేంటమ్మా భవ్య దుర్గ అంటండి దీన్ని అయితే ఒకసారి కనుక్కుందాము ఇది ఏ మెటీరియల్తో చేస్తారమ్మా చెక్క పౌడర్ పేపర్ మెష్తో చేస్తాము దాన్ని సుద్దులకు కలిపి ఒక మెటీరియల్లో పెట్టి దాన్ని షేప్ వస్తుంది దాన్ని మనం తీసి పెయింటింగ్ వేస్తాము ఇలా రిమూవబుల్ వస్తుంది మనకి ఇలా బ్యాలెన్స్ అవడానికి ఇలా రిమూవబుల్ వస్తుంది ఈ హుక్ దగ్గర ఇలా పెట్టటమే అంటే ఏదైనా సరే మొత్తానికి అయితే ఇది హ్యాండ్ మేడ్ మీరేమి ఇక్కడ ఏ మిషన్ అయితే ఏమీ ఉపయోగించలేదు చూసారండి ఈ బొమ్మకి అసలు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అసంటే ఇది చేయడం ఎంతో కష్టం మనం చూస్తే ఇంత కనపడటానికి ఇలా అయితే కనిపిస్తుంది కానీ వీళ్ళ కష్టమైతే చాలా ఉందనుకుంటున్నా ఇదేంటమ్మా ఇది వేరే మెటీరియల్ లాగా అనిపిస్తుంది ఏంటి ఇది గడ్డి మోపుతో చేస్తాము హ్యాండ్తో అల్లుతాము దీన్ని ఓకే ఓకే దీన్నేమో వెల్వెట్ పెడతాము ఇక్కడ గడ్డ గడ్డి మోపు ఓకే బ్యాక్ సైడ్ ప్యాడ్ అవును ఇది కూడా హ్యాండ్ మేడ్ ఇక్కడ అవును హ్యాండ్మేడ్తో ఇట్లా ఇన్ని రకాలుగా చేయొచ్చు అంటే నిజంగా అండి నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఇక్కడ ఇవేంటమ్మా బ్యాంగిల్సేనా బ్యాంగిల్సే ఇదేమో సింగిల్ కార్వింగ్ జాయింట్ లేకుండా ఇప్పుడు ఇది జాయింట్ అనేది లేకుండా ఇది బ్యాంగిల్ తయారవుతుందా అవును ఓకే ఇది చెక్కలో సింగిల్ కార్వింగ్ చేస్తాం దీన్ని ఓకే ఓకే ఇది అంటండి ఒకే చెక్కతో ఎటువంటి అతుకు లేకోకుండా చేశారంటండి నిజంగా ఇది భలే ఉందండి ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి అంటే అతుకు కూడా ఉంటుంది ఇది కూడా ఒకటే చెక్క అమ్మ ఇది కూడా ఒకటే చెక్క అంటండి చూసారు అంటే ఎక్కడ ఏమి అతుకైతే కనిపించట్లేదు నేనైతే చాలా పర్టికులర్గా చూస్తున్నాను కానీ నాకైతే ఏం కనిపించలేదు ఓకే అండి నిజంగానే ఎంత ఏది నేను ఎదుగుదాం అన్నా కూడా నిజంగానే అది మొత్తం ఒకటే చెక్కతో చేశారు ఇదైతే చాలా బాగుందండి ఇదేంటమ్మా పెన్సిల్
పెన్సిల్ ఇది కూడా ఓకే ఇది కూడా ఇది అంటే మీరు ఈ మెటీరియల్ అంతా కూడా ఒకటే చెక్కతమ్మా అవును ఏ చెక్కండి ఇది తెల్ల పొనికి అంటారు తెల్ల పొనికి నల్ల పొనికి అంటారు అంటే రెండు వేరే వేరే వాటికి ఉపయోగిస్తారు అవును తెల్ల పొనికి చెక్క అనేది దేనికి ఉపయోగిస్తారు నల్ల పొనికి చెక్క అనేది దేనికి ఉపయోగిస్తారు తెల్ల పొనికి అయితే లైట్ వెయిట్ గా ఉంటుంది నల్ల పొనికి అయితే కొంచెం బరువుగా ఉంటుంది అన్నిటికీ వాడతాము ఆ రెండు అవేమో ఫారెస్ట్ లో దొరుకుతాయి మేమే పైకి వెళ్ళి కొట్టుకొని రావాలి నల్ల పునికి చెక్క రెండు రెండు ఓకే ఎక్కడ ఎక్కడైనా దొరుకుతాయా ఇవి నేను వినటం ఏంటంటే ఇవి ఎక్కడ దొరకదు ఈ కొండపల్లి ప్రాంతంలోనే దొరుకుద్ది అని అంటున్నారు ఫారెస్ట్ లోనే దొరుకుతాయి ఫారెస్ట్ లో దొరుకుతాయి అంటే ఏ ఫారెస్ట్ అయినా సరే ఓకే ఓకే అంటే నేనేమంటే అన్న అల్లువిల్లు చెప్తూ ఉంటారు కదా నేనేం విన్నానంటే ఓన్లీ ఈ కొండపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న దగ్గరే ఈ చెక్క అనేది దొరుకుతుంది అని విన్నాను నల్ల పునికి చెక్క అంటండి నల్ల పునికి తెల్ల పునికి రెండు చెక్క ఈ రెండు ఇక్కడ ఫారెస్ట్ లో దొరికిన వాటిల్తోనే వీళ్ళైతే ఆ పని చేస్తూ ఉంటారు సో అండి మీకు ఇంకా కొన్ని బొమ్మలు అయితే చూపిస్తాను ఇక్కడ తబలా ఇది తబలానేగమ్మా ఇది దీన్ని ఏమంటారు డమరుకం డమరుకం ఇక్కడేంటంటే అండి ప్రతిదీ బాగా సౌండ్ కూడా వస్తుంది ఇదండి చెక్క ఇది కూడా చెక్కతోనే చేశారండి దువ్వెనా కోంబు కూడా చెక్కతోనే చేశారు ఇది మొత్తం ఒకటే ముక్క ఒకటే పీస్తో చేశారా ఇది కూడా ఒకటే పీస్తో చేశారంటండి ఒక్కటే పీస్ ఉంది సింగిల్ కార్వింగ్ అంట దీనికి వచ్చేసి ఇవి కొంచెం పెద్దగా పెద్దగా అంటే చిన్నవి కూడా ఉంటాయమ్మా అంటే ఈ పా ఓకే ఇవి వచ్చేసి చిన్నది కూడా ఉంది పెద్దది కూడా ఉంది ఏది కావాలన్నా మొత్తానికైతే ఇది కూడా ఒకే చెక్కతో అంటే ఎటువంటి అతుకులు లేకోకుండా చేశారంట నిజంగానే గ్రేట్ అండి ఇలాంటి ఏమంటారు ఇలాంటి పని మనకి మనం చూడలేకపోవటం ఇన్ని రోజులు కూడా మనకి చూడలేకపోవటం నిజంగా మనం చేసుకున్న దురదృష్టం అనే అనుకోవాలి నేనైతే అదే అనుకుంటున్నాను ఇన్ని రోజులు ఇక్కడే ఉండి అది కూడా విజయవాడలోనే ఉండి కూడా నేను ఇప్పటి వరకు కొండపల్లి బొమ్మలు అనేది నేను ఇంతవరకు చూడలేను అప్పుడు నేను అనుకుంటూనే ఉంటాను ఇదైతే ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే ఇప్పుడు చెప్తున్నాను మీకు కూడా చూపించడానికే నేను ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ అయినట్టుంది ఓకే అండి ఇంకా చూద్దాము మనం వావ్ ఈ బొమ్మ చూసారా అండి మీరు గుర్తుపట్టారా ఈ బొమ్మని కాకి నీళ్ళకుండలో వాటర్ కావాలని చెప్పేసి రాళ్ళు వేస్తే నీళ్లు పైకి వస్తాయి అంటారు కదా ఆ కథని ఇక్కడ మనకి కళ్ళకి కట్టినట్టుగా వీళ్ళు ఇది కూడా హ్యాండ్ మేడ్ అంటండి ఒకసారి తన మాటలోనే కనుక్కుందాం మనం ఇది కూడా హ్యాండ్ మేడ్ అమ్మా అవును ఇది ఈ కాకి కూడా హ్యాండ్ మేడేనా అవును అది ఏంటి చెక్కను జాయింట్ లేకుండానే చేస్తాం ఓకే ఇది కూడా అంటే ఈ రెక్కలు కానీ ఇవన్నీ కూడా మీరు జాయింట్ లేకుండా చేసిన పీసే ఓకే అండి ఇది చూసారా అండి నిజంగా మనకి కొన్ని కథలు ఇలాంటివి చూస్తే పిల్లలకి మనం తప్పకుండా ఇలాంటివి చూపించాలండి ఊరికే మనం ఫోన్లో చూపిస్తూ ఉంటాము ఈ స్టోరీ ఆ స్టోరీ అని చెప్పి చెప్తూ ఉంటాము కానీ ఇలాంటి బొమ్మ చూపించి అసలు వీళ్ళు ఇలాంటిది తయారు చేయటం అనేది నిజంగా చాలా గ్రేట్ అయితే అనుకుంటున్నానండి నేను ఈ పక్కనే కారు ఉంది చూడండి కారు ఇక్కడ వచ్చేసి ప్రతిదీ వీళ్ళు హ్యాండ్మేడేనండి ఇక్కడ ఏది వీళ్ళు మిషనరీ అనేది యూజ్ చేయకోకుండా చేసిన ఐటమ్స్ చాలా వరకు అవే ఉన్నాయి నాకైతే ఇక్కడ నేను వెతకడానికి కూడా ఇది హ్యాండ్మేడ్ కాదు మిషన్తో ఏదైనా చేశారు అన్నది ఒక్కటి కూడా నాకైతే కనిపించలేదండి ఇప్పుడు చెక్క మనం కట్ చేయాలంటే మిషన్ ద్వారా కట్ చేస్తాం మేము హ్యాండ్తో అయితే కట్ అవ్వదు అది చాలా బరువు ఉంటుంది మిషన్తో అంటే పెద్ద చెక్క అంటే మీరు ఇప్పుడు చెట్టు నుంచి తీసుకొచ్చే చెక్కని కట్ చేయడానికి మాత్రమే మీరు మిషన్ యూజ్ చేస్తారు కానీ బొమ్మ తయారు చేయడం మాత్రం మీరు దానికి వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చూపిస్తాం ఓకే అమ్మా ఓకే ఇదేంట్రా ఇది ఫ్లూట్ వస్తుంది ఫ్లూట్ ఇది ఇప్పుడు నువ్వు ఇది ఈ ఐటమ్ కూడా నువ్వు చెప్పిన చెక్కేనా ఇది బ్యాంబూతో వస్తుంది బ్యాంబూ అది కూడా ఫారెస్ట్ లోనే దొరుకుతుంది అది కూడా ఫారెస్ట్ లోనే దొరుకుతుంది ఇలా మిర్రర్స్ లాగా ఉంటుంది ఇది ప్లెయిన్ చెక్క వస్తుంది అంటే వన్ సింగిల్ దాంట్లోనే వస్తుంది సింగిల్ లేయర్
అంటే పల్చగా వచ్చే మనకి వుడ్ లో ఎలా పల్చగా ప్లే వుడ్ లో కూడా కొన్ని ఐటమ్స్ పల్చగా ఎలా ఉంటుందో ఈ చెక్కలో ఇది పల్చగా వచ్చే వాటితో ఇలా తయారు చేశారన్నమాట ఓకే మనకి మిగిలిపోయిన చెక్కతో ఇలా చేయొచ్చు మనం అలా చేస్తాం అంటే వేస్ట్ ఏది పోకోకుండా దాన్ని కూడా వీళ్ళు ఇట్లా అయితే యూస్ చేసి దీనికో మిర్రర్ అంటించి ఇట్లా చేశారండి నిజంగా యూస్ఫుల్ గా ఉంది ప్లస్ వేస్ట్ కూడా కాకుండా చేస్తారంట ఏదైనా వేస్ట్ అయిపోయేది ఏదైనా ఉంటే అది వేస్ట్ కాకుండా ఇలా అయితే చేస్తారంటండి ఇంకా మనం చూద్దాము ఈ బొమ్మలు ఏమంటే విలేజ్ ఫార్మింగ్ గురించి ఓకే నాగలే కదా ఇది ఆ నాగలు పట్టుకున్న పెద్దన్న నెక్స్ట్ ఇలా రోకలి ఇది చూపించు విని మనం పాతక ఓకే అండి ఈ బొమ్మ చూసారా మీకేం కనిపిస్తుంది ఈ బొమ్మలో ఒక్కసారి నాకు చెప్పండి మీకేం కనిపిస్తుందో మనం అసలు ఎప్పుడైనా ఎలా దంచామా అండి వాళ్ళు దంచడం మనం బొమ్మల్లో చూడటమే కానీ రియల్గా మనం అయితే దంచలేమండి అప్పట్లో ఒకప్పుడంటే దంచేవాళ్ళు అలాంటివి పాతకాలపు చేసే పనులన్నీ కూడా వీళ్ళు మనకి ఇక్కడ బొమ్మల రూపంలో వాళ్ళ నైపుణ్యతతో ఇక్కడ అయితే వాళ్ళు చూపిస్తున్నారండి ప్రతిదీ కూడా అలాగే ఉందండి అక్కడ ఎడ్ల బండి కట్టింది కూడా అంతే మనమైతే ఇప్పుడు చూడటం లేదు కదా ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చేసినవి అలా మనం చూడలేకపోతున్నాము ఒకప్పుడు ఇలానే ఎడ్ల బండి మీద అలా బస్తాలు మోసుకుని వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా ఇది మొత్తం మనం చేత్తోనే అల్లాలి ఒక నిమిషం అండి తిని చెప్తుంది ఒకసారి చెప్పమ్మా ఇది మొత్తం మనం చేత్తోనే అల్లాలి ఈ బస్తాలు కూడా మనం చేత్తోనే పెట్టాలి ఈ బస్తాలు కూడా మనం మిషన్తో కాకుండా మనం హ్యాండ్మేడ్తోనే చేయాలి అలాగే ఇప్పుడు ఈ దారాలు ఇవన్నీ కూడా మీరు అల్లుకుని చేసుకునేవి ప్రతిదీ చేత్తోనే ఏది చేసినా చేత్తోనే అవును ఓకే ఓకే పైన అది బ్యాండ్ సెట్ అంటారు బ్యాండ్ సెట్ వస్తాయి ఓకే అలా వాయిస్తున్నట్టు మూడు వస్తాయి మూడు త్రీ కలర్స్ మూడు 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 అంటే బ్యాండ్ అంటే ఇప్పుడు మనం ఇలా గంట కొట్టేది ఒక అదే భజన చేసే టైప్లో ఒకటి డోల్ ఒకటి దాన్ని ఏమంటారు ఊదేదాన్ని సన్నాయి ఒకటి ఇలా మూడు ఉన్నాయండి అవే బ్యాక్ సైడ్ కూడా అవేనమ్మా అవన్నీ తమిళియన్స్ చేస్తారు కదా మ్యారేజ్ తమిళియన్స్ చేసే మ్యారేజెస్లో అయితే అట్లా ఉంటాయండి అవి కూడా వీళ్ళు హ్యాండ్మేడే ప్లస్ మనకి కంటికి అలా కనిపించేలాగా చూపించటమే వీళ్ళ ప్రత్యేకత అండి ఇక్కడైతే ఇవి వచ్చేసి పెన్సిల్ మనమైతే ఇక్కడ పెన్సిల్ బాక్స్ చూస్తున్నామండి ఈ పెన్సిల్ బాక్స్ ఏంటంటే ఇంట్లో చాలామందికి మనం బోల్డ్ అన్ని ఆర్టిఫిషియల్గా చాలా వచ్చినాయి ఇదైతే చాలా అందంగా ఉందండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో నాకు ఉన్న దాంట్లో కూడా నాకు ఇదే బాగా నచ్చింది ఇది కూడా ఒకే చెక్కతో ఒకే అంటే ఎటువంటి అతుకు చూసారండి ఎటువంటి అతుకు లేకోకుండా చేశారంట ఇది కూడా చాలా గ్రేట్ అండి అసలు ఇవన్నీ మనం ఇన్నాళ్ళు ఇలాంటివి ఎందుకు చూడలేదోనండి ఇది ఇది చూసారా అండి బోర్ అండి ఇది బోరు ఇక్కడ ఆవు ఉంది ఇక్కడ బింది కూడా ఉందండి ఇక్కడ ఈ అమ్మాయి కొడుతున్నట్లు అనమాట కానీ ఇది చెక్క ఒకటే చెక్క అతుకు అతుకులు వేసి అంటించారా ఇది అతుకులు వేసి అంటిస్తాము ఇదైతే సింగిల్ కార్వింగ్ లో మనం అసలు చేయలేము ఓకే ఇవి కూడా నేచురల్ పెయింట్స్ ఇవి కూడా నేచురల్ పెయింట్స్ తో చేస్తాము అంటే పిల్లలు ఒకవేళ నోట్లో పెట్టుకున్నా ఏం కాదు కలర్స్ ఉన్ని నేచురల్ కలర్స్ నేచురల్ కలర్స్ అంటే ఏంటమ్మా నేచురల్ కలర్స్ అంటే నేను వినటం ఏంటంటే దానిమ్మ ద్వారా కూడా కలర్ అనేది తీస్తారని నేనైతే విన్నాను అది నిజమేనా అలా అని కాదు పసుపుని ఇప్పుడు మనం మరగబెట్టి దాన్ని మనం వడకట్టాలి అప్పుడు పెయింట్ వస్తుంది అప్పుడు ఒక ఎల్లో కలరే వస్తుందేమో కదా ఎల్లో కలరే వస్తుంది ఇప్పుడు దానిమ్మ తోలు ఉంటుంది కదా దాన్ని కొంచెం మనం ఫ్రై వేపుతాం కదా దాన్ని ఇలా వేపి మిక్సీ పట్టి దాన్ని కూడా మరగపెట్టాలి ఓకే ఓకే అది మరగపెట్టగానే ఒక కలర్ ఇస్తుంది ఆ కలర్ని దీనికి వేస్తాము అంటే అలా వెజిటేబుల్స్ నుంచి ఫ్రూట్స్ నుంచి పసుపు నుంచి అంటే ఎటువంటి కెమికల్స్ చూస్తున్నారండి చెప్పేది విన్నారు కదా వెజిటేబుల్స్ నుంచి ఫ్రూట్స్ నుంచి పసుపు నుంచి అంటే మనకి ఎటువంటి హానికరం కూడా కాని పెయింట్స్ అనమాట పెయింట్స్ పెయింట్స్లో కూడా మనం నిజంగా చెప్పదగిన విషయం అండి పెయింట్స్ కూడా మనం ఇప్పుడు చాలా కెమికల్స్తో కలర్ఫుల్
కలర్ఫుల్ గా ఉంది కానీ ఎటువంటి కెమికల్ లేకుండా కూడా మనకి ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మ చాలా ఆకర్షణీయకరంగా ఉంది మనం చూస్తున్న కొద్దీ ప్రతిది ఇక్కడి నుంచి అయితే నాకైతే కొంచెం సేపు ఇలా పక్కకి వెళ్ళాలి అని మాత్రం అనిపించే అట్లా చూసిన వస్తువే మళ్ళీ మళ్ళీ దాన్ని పట్టుకుని చూడాలని అనిపిస్తుంది తప్పకుండా విజయవాడలో ఉంటే మాత్రం మీరు చూడకపోతే అంటే చూసిన వాళ్ళ సంగతి అయితే నేను చెప్పట్లేదు చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ వచ్చి ఒకసారి చూడండి మిమ్మల్ని నేను కొనండి అని నేను చెప్పను ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మీరు కొనకుండా వెళ్ళలేరు అది అసలు జరగని పని ఏదో ఒకటి కొనుక్కుని వెళ్తాము అందుకే నేను మీరు కొనండి అని నేనైతే చెప్పను వచ్చి చూడండి జస్ట్ వచ్చి చూస్తే మీరు వచ్చేటప్పుడు తప్పకుండా మర్చిపోమాకండి మీ పిల్లల్ని తీసుకురండి ఎందుకంటే మనం చాలామంది పిల్లల్ని తీసుకురాకుండా వస్తాము ఊరికే సరదాగా వచ్చి వెళ్దాం అనుకుంటాం పిల్లలకి ఈ విషయాలన్నీ తెలియాలండి తప్పకుండా తెలియాలి నేను కూడా చాలా తప్పు చేశాను మా చిన్నబాబుని కూడా తీసుకురావాల్సింది తీసుకురాలేదు మా పెద్దవాడిని ఒక్కడనే తీసుకొచ్చాను తప్పకుండా నేను మళ్ళీ ఇంకోసారి మా చిన్నబాబుని కూడా తీసుకుని రావాలనుకుంటున్నాను ఇంకా మీకు చేసేది తయారు చేసేది ఎక్కడో చూపిస్తాను వీళ్ళు తయారు చేస్తారంట లోన్ ఉంది మీకు అది కూడా చూపిస్తానండి